నమస్తే అండి, నా పేరు రజాక్. అంబటి రాంబాబుకి డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చినటువంటి, అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంటే, ఒక మీడియా ప్రెస్ మీట్లో, ఒక ఇంటర్వ్యూలో ఎవరైతే బ్రో మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు ఉన్నారో, ఈయనైతే కనుక డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారంటే నాకైతే అలా కనిపించింది. సో మహా టీవీలో నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో భాగంగా టీజీ విశ్వప్రసాద్ గారితో, సో సదరు ఎవరైతే ఆయన సీఈఓ అనుకుంటా, చైర్మన్ అనుకుంటా, సో ఆయన మాట్లాడిన నేపథ్యంలో మంచి చాలా ఘాటు రియాక్షన్స్ అయితే ఇచ్చాడు, రియాక్షన్స్ అయితే ఇచ్చారు, రిప్లై అయితే ఇవ్వడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి మరియు టీజీ విశ్వప్రసాద్ గారికి ఉన్నటువంటి బాండింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే, అదేవిధంగా ఇప్పుడు బ్రో మూవీకి సంబంధించి అంబటి రాంబాబు చేస్తున్నటువంటి కామెంట్స్పై కూడా ఆయన ఫన్నీ వేలో సీరియస్గా మాట్లాడినట్టయితే నాకు అనిపిస్తుంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, బ్రో మూవీకి సంబంధించి ఒక కాస్ట్యూమ్ మాత్రమే అది రిజెంబ్లెన్స్గా అంటే కనపడుతుంది, అంతకు మించి ఏమీ కూడా కనిపించట్లేదు. కానీ నన్నే అన్నారు, మా సినిమా ప్రొడ్యూసర్ చెప్తున్నారు, సినిమా డైరెక్టర్స్ చెప్తున్నారు, సినిమా రైటర్స్ చెప్తున్నారు, సినిమాలో యాడ్ చేసినటువంటి వ్యక్తులంతా చెప్తున్నారు, ఇది అంబటి రాంబాబు గారి క్యారెక్టర్ కాదని చెప్పేసి వీళ్ళంతా చెప్పినప్పటికీ కూడా అంబటి రాంబాబు గారు మాత్రం భుజాలు తడుముకుంటూ నన్నే అంటున్నారు అన్నట్లుగా ఈయన చేస్తున్నాడు అనేది ఈ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క వాదన అన్నమాట. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈయన మాట్లాడుతూ, టీజీ విశ్వప్రసాద్ గారు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారో ఈయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఏమంటే, మేము అంబటి రాంబాబు గారు మాట్లాడే మాటలన్నింటినీ కూడా గాలి మాటలుగానే చూస్తున్నాం. సో ఆయన ఢిల్లీ వెళ్ళినా గల్లీ వెళ్ళినా ఏదైనా సరే మా దగ్గరికి ఈడీఎల్ వస్తే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించి మేము రియాక్ట్ అవుతాం. అలా కాకుండా మేము ఇది ఇంకా పర్సనల్గా తీసుకోలేదు. ఒకవేళ పర్సనల్గా తీసుకోవాల్సి వస్తే కనుక పరిస్థితి ఎలా ఉంటుందంటే, నా లీగల్ టీం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. సో నా లీగల్ టీం ఎంత బ్యాటిల్ అయినా చేయగలదు. కాబట్టి మేము ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మరి ముఖ్యంగా ఆ డబ్బుకు సంబంధించి కావచ్చు, టీడీపీతో లింక్ పెట్టడం కావచ్చు, లేదంటే మన యుఎస్ నుంచి వస్తున్నటువంటి డాలర్స్ డబ్బు మొత్తాన్ని కూడా, ఈ విధంగా రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చిన నేపథ్యంలో వాటన్నిటినీ కూడా మేము కట్టే, అంటే మేము ఎదుర్కోగలం, అంటే మేము లీగల్గా ఫైట్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆయన కిందకి తీసుకురాగలం, బ్రింగ్ డౌన్ చేయగలం అని చెప్పేసి ఒక వార్నింగ్ లాంటిది అయితేనే ఇచ్చారు. నేను ఇది లైటర్ వేలోనే మాత్రం చూస్తున్నాను, ఎంటర్టైన్మెంట్ వేలో మాత్రమే చూస్తున్నాను, కానీ సీరియస్ మ్యాటర్ అయితే కనుక తప్పనిసరిగా మా లీగల్ టీమ్ ఏదైతే ఉందో అంత ఈజీ వదిలిపెట్టేది కాదు అన్నట్లుగా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది అన్నమాట. ఆయన మోటో కానీ ఆయన ఇంటర్వ్యూలు చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆయన అంత ఈజీగా అయితే రాలేదు. సో ఒక 100 సినిమాలని టార్గెట్గా పెట్టుకొని వచ్చి ఇప్పటికే 25 సినిమాలు కంప్లీట్ చేసి ఇంకా రాబోవని సినిమాలు కూడా చాలా బిగ్ బిగ్ అమౌంట్స్తో వస్తున్నటువంటి సినిమాలు, పెద్ద బడ్జెట్ సినిమాలు, అంటే అంత ఈజీగా ఏదో హవాలా డబ్బు, బ్లాక్ మనీ, వైట్ మనీ ఇలా మాట్లాడుతుంటే ఆయన ఇచ్చినటువంటి రిప్లై చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, దీన్ని ఇంకా తెగేదాకా చేసుకుంటే మాత్రం దాని పర్యవసానాలు అయితే అంబటి రాంబాబు గారు అయితే చవి చూడాల్సి ఉంటుందని నాకైతే క్లియర్గా అయితే అర్థమైందన్నమాట.